స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు. నాటి సంఘటనలు, అజ్ఞాత స్వాతంత్ర వీరులను ఒక్కసారి స్మరించుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తాను భారత్ యూనియన్ లో విలీనం కానని, స్వతంత్ర దేశంగా ఉంటానని భీష్మించుకుని కూర్చుని లక్షలాది మంది హిందువులను ఊచకోత పోయించిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పై బాంబు విసిరి అంతమొందించాలని ప్రయత్నించిన తెలంగాణ భగత్ సింగ్ నారాయణరావు పవార్. నారాయణరావు పవార్ 1926 అక్టోబర్ 3న వరంగల్ నగరంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి మరణించింది. నారాయణరావు తండ్రి పండరినాథ్ రావు బీదర్ జిల్లాలోని సౌలదాబ్ గ్రామం నుండి 1900 సంవత్సరంలో బతుకు తెరువు కోసం వరంగల్ వచ్చి అక్కడ నిర్మాణమవుతున్న రైలు మార్గంలో కూలీగా చేరి ముఖద్దంగా పదోన్నతి పొందాడు. చిన్నతనములో నుండే నారాయణరావు పవార్కు స్వేచ్ఛాభావాలు ఎక్కువ. ఆర్య సమాజ సంస్కరణవాద ఉద్యమాలు నారాయణరావును ప్రభావితం చేశాయి. 1944లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాక కొన్ని రోజుల పాటు రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరి తర్వాత లా కోర్సు చేయడానికి హైదరాబాదు వెళ్ళాడు. హైదరాబాదులో హిందువులపై విచ్చలవిడిగా కొనసాగుతున్న అత్యాచారాలు చూసి వాటిని ఎదుర్కోవాలని ఆలోచనలు చేశాడు. యువకులందరినీ సమీకరించి యువ క్రాంతిదళ్ అనే సంస్థను ఏర్పాటు చేసి రాచరికంలో బందీ అయిన హైదరాబాద్ సంస్థానాన్ని విమోచనం చేయాలని ప్రణాళికలు రచించాడు. సుభాష్ చంద్రబోస్ నినాదాలతో కూడా ఆయన ప్రభావితమయ్యాడు. నిజాం విమోచన ఉద్యమం లేవదీయాలని హైదరాబాదులో ప్రయత్నిస్తున్న బాలకిషన్ అనే యువకుడితో నారాయణరావు పవార్కు పరిచయం ఏర్పడింది. అతని దగ్గరే నారాయణరావు విప్లవకారులకు సంబంధించిన సాహిత్యాన్ని చదివాడు. లా కోర్సు ప్రాక్టీస్ చేయడానికి గాను ప్రతిరోజు హైకోర్టుకు వెళ్తుండేవాడు. ఒకసారి నిజాం నయాపూల్ నుండి కారులో వెళ్తుండగా చూశాడు. ప్రతిరోజు నిజాం దారుల్ షిఫా సందర్శించి వస్తాడు అన్న విషయం తెలుసుకున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నిజామును చంపాలని నారాయణరావు పవార్ నిశ్చయించుకున్నాడు. నిజాం హత్య వల్ల అతని ఇద్దరు కొడుకుల్లో అధికారం కొరకు ఘర్షణ జరగవచ్చని అప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసుకుంటుందని భావించాడు. తమలాగే ఆలోచిస్తున్న దేవయ్య ఆర్య, భీష్మదేవ్ ఆర్య అనే యువకులతో నారాయణరావు పవార్కు పరిచయమైంది. నారాయణరావు, బాలకిషన్ తమ విప్లవ సహచరులను సమీకరించి నిజాం వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. మొట్టమొదటి ప్రయోగంగా నిజాం సైనిక దళానికి చెందిన రిజర్వ్ పోలీసు అశ్విక దళం ఉన్న పేటల బురుజు దగ్గర ప్రాంతాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకుని వెళ్ళి టైం బాంబు పెట్టి వచ్చారు. టైం బాంబు పేలింది. నిజాం ప్రభుత్వానికి వేలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. నిజాం గూఢచారులు ఎంత ప్రయత్నించినా గాని ఎవరూ పట్టుబడలేదు. ఇది వారు సాధించిన ప్రథమ విజయం. ఈ సంఘటన తరువాత ఒక రైలు పీల్చేయడానికి, మరొకసారి ద్విజాతి సిద్ధాంతానికి రూపకల్పన చేసిన లతీఫ్ను చంపడానికి ప్రణాళిక వేశారు. కానీ సఫలం కాలేదు. ఎలాగైనా నిజాంను చంపాలని నారాయణరావు పవార్ నిర్ణయించుకుని తన మిత్రులైన దేవయ్య ఆర్య, భీష్మ ఆర్యతో ప్రణాళిక రచించాడు. రెడ్డి పోచ్నాద్ ద్వారా ఒక చేతి బాంబును సమీకరించుకున్నారు. ఆర్య సమాజ నాయకులు పండిత్ నరేంద్రజీ శత్రువులను ఎదుర్కోవడానికి ఆత్మరక్షణ కోసం ఇచ్చే బాంబులను తెచ్చుకున్నారు. షోలాపూర్లో రాజగోపాల్ అనే అతడు నిర్వాసితుల శిబిరం నిర్వహిస్తూ ఉండేవాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆర్థిక సహాయంతో అక్కడికి వెళ్ళి 3 బాంబులు 2 రివాల్వర్లు సంపాదించుకొని ఈ బృందం హైదరాబాద్కు తిరిగి వచ్చింది. నిజాంపై దాడి చేసి తేదీ సమయం నిర్ణయించుకున్నారు. నిజాంపై మొదట నారాయణరావు పవార్ బాంబు విసిరి చంపాలని, ఒకవేళ అది తప్పితే సమీపంలో ఉన్న గంగారాం దాడి చేయాలని, అది కూడా తప్పితే మరికొద్ది దూరంలో ఉన్న జగదీష్ దాడి చేసి చంపాలని నిర్ణయించుకున్నారు. వారు ముగ్గురు రక్తంతో ప్రతిజ్ఞ పత్రాలు రాసి సంతకాలు చేసుకున్నారు. 1947 డిసెంబర్ 4 సాయంత్రం 4 గంటలకు కింగ్ కొఠి రోడ్డు నుండి నిజాం కారు బయలుదేరి ఆల్ సెయింట్స్ హై స్కూల్ దగ్గరికి రాగానే గుంపులో నిలబడి ఉన్న నారాయణరావు పవార్ కారు దగ్గరికి పరిగెత్తి తన చేతిలో ఉన్న బాంబును బలంగా విసిరివేశాడు. అయితే ఆయన విసిరిన బాంబు నిజాం మీద పడకుండా కారు తలుపుకు తాకి రోడ్డు మీద పడి పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఒక ముగ్గురు గాయపడ్డారు. నారాయణరావు పవార్ జేబులో నుండి మరొక బాంబు తీసి వేయబోగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆయన మీద పడి చేతులు విరిచి పట్టుకుని విపరీతంగా కొడుతూ బంధించి వేశారు. మిగతా సభ్యులు నిజాం మరణించాడని భావించి అక్కడి నుండి పారిపోయారు. నిజాం పోలీసులు పవార్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కుట్ర వివరాలు చెప్పమని అతి కిరాతకంగా హింసించారు. ఆ తర్వాత నిజాం పోలీసులు పవార్ సహచరులలో గంగారాంను అరెస్ట్ చేశారు. జగదీష్ మాత్రం తప్పించుకొని వెళ్ళిపోగలిగారు. బాలకృష్ణ తండ్రిని అరెస్టు చేశారు.
బాంబు విసిరిన ప్రాంతంలో దొరికిన ఒక సైకిల్ ఆధారంగా వీరి ఆచూకీ కనిపెట్టారు నిజాం పోలీసులు. కోర్టులో విచారణ జరిగింది. తన కేసును తానే స్వయంగా వాదించుకున్నాడు పవార్. చివరికి 1948 సెప్టెంబర్ 10వ తేదీన పవార్కు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు తీర్పిచ్చింది. గంగారాంకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. అయితే హైదరాబాద్ సంస్థానంలో శాంతి భద్రతల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17వ తేదీన ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడంతో నారాయణరావు పవార్ ప్రాణాలు దక్కాయి. ఆ తర్వాత 1949 ఆగస్టు 10వ తేదీన నారాయణరావు పవార్ గంగారాములను విడుదల చేశారు. విడుదలయ్యాక ఆయన పేరు పోలీస్ బ్లాక్ లిస్టులో ఉందని 45 రోజుల తర్వాత ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించి వేశారు. ఆనాటి ప్రభుత్వం చాలామంది దేశభక్తుల పట్ల ఈ విధంగానే వ్యవహరించింది. నిజాంపై బాంబు విసిరి తెలంగాణ భగత్ సింగ్ ఆ పేరు తెచ్చుకున్న నారాయణరావు వృద్ధాప్యం కారణంగా 2010 డిసెంబర్ 10న కన్నుమూశారు. చరిత్రలో మాత్రం ఆయనకు తగిన ప్రాధాన్యత లభించలేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నాటి సంఘటనలు అజ్ఞాత స్వాతంత్ర వీరులను ఒక్కసారి స్మరించుకుందాం.